మేడ్చల్ మండలం నూతనకల్ గ్రామంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మార్వని యువమంచ ద్వారా నోట్ పుస్తకాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్నోళ్ల కవిత, ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీ ఆశ, కోఆప్షన్ మెంబర్ రుక్సానా బేగం, పంచాయతీ వార్డు సభ్యులు, ఎస్ఎంసి చైర్మన్, ప్రధాన ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కవిత మాట్లాడారు. గ్రామ విద్యార్థులకు ఇంతటి సహాయ సహకారాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మార్వారి యువమంచ ప్రెసిడెంట్ సురేష్ జైన్ మాట్లాడారు. మాకు మీ పాఠశాల వల్ల గ్రామం పట్ల చాలా అభిమానం ఉందని, మేము గత 30 సంవత్సరాలుగా మీ పాఠశాలకు సేవలు అందిస్తున్నామని, మాకు ఇంతటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మీ పట్ల, మీ గ్రామం పట్ల అధికారులకు కానీ ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు అందరూ మా సొంత మనుషులతో కలిసిపోయారని చెప్పారు. ఇక ముందు కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని తెలియజేశారు. మార్వారి యువమంచ టీం ద్వారక ప్రసాద్, ధనరాజ్ తివారి, కైలాస్ వైష్ణవ్, సంజయ్ గుప్తా మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. तो बढ़ेगा इंडिया, इसी तर्ज पर हम लोग बुक्स डोनेशन का काम स्टार्ट किए हैं और लास्ट 10 ईयर से हम लोग नोटबुक्स का डिस्ट्रीब्यूशन कर रहे हैं और नूतनकल गांव में हमारा 4th टाइम आज हम लोग आए और इस करंट ईयर में हमने 21,000 नोटबुक्स गवर्नमेंट स्कूल्स के बच्चों के लिए बनाया और अभी तक हम लोग ऑलमोस्ट 15 स्कूल्स में गवर्नमेंट स्कूल्स में नोटबुक्स जितना भी बच्चों को रिक्वायरमेंट था उस हिसाब से हमने फुलफिल किया उनको और हमारी यही विश है कि अगर एजुकेशन हाई होगा तो इंडिया का डेवलपमेंट भी हाई होगा. थैंक यू. ముందుగా నేత్ర న్యూస్ కి ఛానల్ కి ధన్యవాదాలు. ముందుగా మన మార్వాడి యువ మంచ్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మన పిల్లలకి బుక్స్, పెన్స్ ప్రతి ఒక్కటి అరేంజ్ చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఇంకా ముందు కూడా ఇలాంటి సహాయం అందించాలని మా గ్రామానికి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. గత 10 సంవత్సరాలుగా మన గ్రామానికి సోషల్ సర్వీస్ చేస్తూ మన గ్రామ పిల్లలకు, విద్యార్థులకు, ఎందుకంటే వాళ్ళు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు, ఎందుకంటే గ్రామాలలో నిరుపేదలు, ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కూడా దానికి తగ్గట్టు స్తోమత, బుక్స్ లేకపోవడం వాళ్ళకి చాలా బాధ అనిపించి మన గ్రామాన్ని ఎంచుకుని ఈ రోజు వాళ్ళు ఎంతో కష్టపడి ఈ రోజు మన పిల్లలకు ఎంతో విలువైన బుక్స్ ను మన పిల్లలకు ప్రదానం చేయడం జరిగింది. దానికి మన నూతన్కల్ గ్రామ పంచాయతీ మరియు గ్రామ ప్రజలు ఎంతో మార్వాడి యువమంచ్ కి రుణపడి ఉన్నాము సార్. ముఖ్యంగా మన సురేష్ జైన్ వారి టీం వారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే ఎంతో ఈ రోజు ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నాయి, అయినా ఇటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్, యూత్ మరియు అసోసియేషన్స్ ఉండబట్టే ఈ రోజు పేదలు, నిరుపేదలైన విద్యార్థులు ఐఐటి ర్యాంక్ సాధిస్తున్నారంటే ఈ రోజు ఈ సోషల్ సర్వీస్ వాళ్ళు చేస్తున్న గొప్పతనమే దాని నిదర్శనం. ఎందుకంటే గత పాఠశాలలో మన జువేరియా బేగం 9.8 సాధించి మన బాసరా ఐఐటిలో సీట్ సాధించారంటే గత సంవత్సరం వాళ్ళు ఇచ్చిన బుక్స్, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఈ రోజు మన ఒక స్టూడెంట్ కూడా బాసరా ఐఐటిలో స్థానం సంపాదించారు. కాబట్టి అటువంటి పిల్లలకు వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా మనం రుణపడి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన ప్రత్యేకంగా మార్వాడి యువమంచ్ వాళ్ళ టీం కి, ప్రత్యేకంగా సురేష్ జైన్ గారికి, ప్రత్యేకంగా వాళ్ళ టీం కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజు మన గ్రామం తరఫున కూడా వారికి ప్రత్యేకంగా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ వార్డ్ మెంబర్స్ మరియు అందరి తరఫున వారికి ప్రత్యేకంగా వాళ్ళ టీం కి ఈ రోజు ఇంత దూరం మా పిల్లల గురించి విచ్చేసి వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు విచ్చేసినందుకు, కేటాయించినందుకు మా పిల్లల తరఫున మరియు తల్లిదండ్రుల తరఫున, గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా మా గ్రామానికి వాళ్ళ సేవ అవసరమని, తప్పకుండా వాళ్ళు సేవ చేస్తారని ఆశిస్తూ వారికి ప్రత్యేకంగా మా గ్రామ ఎంపీటీసీ తరఫున మరియు సర్పంచ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్వాడి.